नेल्लूरु नगरंलोनी एसी नगर समीपंलो वेलसियुन्न श्री भगवान वेंकयस्वामी देवस्थानंलो महाशिवरात्रि संदर्भंगा भगवान वेंकयस्वामी देवस्थानं प्रांगणं पूल अलंकरणतो आकर्षणीयंगा तयारु चेयडंतो पाटु देवस्थानानिकि अधिक संख्यलो भक्तुलु विच्चेसि भजन कार्यक्रमाल्लो पाल्गोन्नारु। అంతే కాకుండా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి వెంకయ్యస్వామి నామకరణం జరిపించారు। భారీ సంఖ్యలో అన్నదాన కార్యక్రమాలు చేశారు। ఈ సందర్భంగా పి శ్రీనివాసులు మాట్లాడుతూ భగవాన్ వెంకయ్యస్వామి ఆచారాల మేరకు ఆకలి కొంగు పట్టే వారికి అన్నం పెట్టాలని ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని నిర్ణయించుకున్నామని ఈ మేరకు స్వామి వారి అడుగు జాడల్లో నడుస్తూ ప్రతి శనివారం దేవస్థానంలో 300 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు। ఈ దేవస్థానం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న దాతలకు భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో గ్రంథి మురళీకృష్ణ పాలేటి శ్రీనివాసులు అల్ల జనార్దన్ రెడ్డి భగవాన్ వెంకయ్యస్వామి యూత్ సేవ అధ్యక్షులు వడ్డే రామారావు తదితరులు పాల్గొన్నారు। ఏసీ నగర్ లో వెలిసి ఉన్న శ్రీ 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 భగవాన్ వెంకటేశ్వర దేవస్థానము 2012 ఆగస్టు 15వ తేదీన ప్రారంభించాము। దీన్ని అదే విధంగా 2015 డిసెంబర్ 17వ తేదీ శివయ ప్రతిష్ఠ కూడా చేశాము। అందరి సహకారంతోనే ఈ రోజు ఇన్ని రోజులు ప్రతి ఒక్కరమే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా వినాయకుడు ప్రతిష్ఠ అయితేమి, సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ అయితేమి, ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ అయితేమి, శివయ ప్రతిష్ఠ అయితేమి, సంతానాగుడి ప్రతిష్ఠ అయితేమి, కృష్ణుడి ప్రతిష్ఠ అయితేమి, అమ్మవారి ప్రతిష్ఠ అయితేమి, వెంకటేశ్వర ప్రతిష్ఠ అయితేమి, అందరూ తలా ఒకరమే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఏర్పడి ఒక వెంకటేశ్వర కుటుంబం లాగా ఇక్కడ వెలిసి ఇక్కడ అందరం కలిసి నిర్మించుకున్నాము। ప్రతి శనివారం పేదలందరికీ ఒక దాదాపు నాకు తెలిసి 4 సంవత్సరాల నుంచి ప్రతి శనివారం పేదలందరికీ ఒక 300 మందికి అన్నదానం చేస్తున్నాము। అదేవిధంగా దాతలు ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర 12,114 తీసుకొని చేస్తున్నాము। దాతలు ఎవరు రాకపోయినా సరే మా గుడి కమిటీ మెంబర్ల యొక్క సహాయ సహకారంతో ఇక్కడ ఏసునగర్లో ఉన్న పురప్రజల సహాయ సహకారంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించగలుగుతున్నాము। అదేవిధంగా ప్రతి శివరాత్రి కూడా ఆ రోజు ఏ వారం వచ్చినా సరే అందరికీ అన్నదాన కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేశాము। అదేవిధంగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ఈరోజు ఉదయం నుంచి ఈ కార్యక్రమం పూర్తయింది। అదేవిధంగా రాత్రిపూట కూడా రాత్రి 12 గంటలకు కూడా మళ్ళీ శివయ్యకి రుద్రాభిషేకం చేస్తాము। ఈ కార్యక్రమాలన్నింటి ఇంత దిగ్విజయంగా చేసి మాకు సహాయపడుతున్నారు అందరూ కూడా। అదేవిధంగా ఇదే సంకల్పంతో అన్నదాన సత్రాన్ని కూడా నిర్మించాలని మేము సంకల్పించాము। అది తొందరలో స్టార్ట్ చేస్తాము। అందరు సహకరించి అన్నదాన సత్రం కూడా కూర్చొని అందరికి పెట్టాలని సంకల్పంతో చేస్తున్న పని ఇది। మా ఒక్కరి స్వార్థంతో చేసేది కాదు, మేము ఉన్నా లేకపోయినా 10 మందికి అన్నదానం చేయాలా, వెంకటేశ్వరం వచ్చింది ఆకలి అయినోడికి అన్నం పెట్టండి, ఆపదలో ఉన్నవాడికి ఆదుకోమని ఈ రెండు యొక్క ఆయన యొక్క సూచన సలహాకరకు ఆయనలో మమేకమై అందరం కలిసి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేము మమేకమై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నాము। ఇంతవరకు అందరూ ఆదరించిన వాళ్ళందరికీ శతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాము।